రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపును ఉంటానని తెలిపారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలని అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. అంటే ఈ ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఈ రోజు కడతా ఉన్నాం. అంతే కాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ మాసంలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కిడ్నీ సమస్యలకు పరిష్కారం కావాలి అనంటే ఈ కాలుష్యం, కలుషిత నీళ్లు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది అని, సర్ఫేస్ వాటర్ తీసుకొని రావాలి అని, హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో మీ బిడ్డ నాంది పలికాడు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈరోజు ఈ 700 కోట్ల రూపాయలతో తలబెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.